పీలేరు సబ్ జైల్లో టీడీపీ నాయకులను కార్యకర్తలను చంద్రబాబు పరామర్శించారు. అనంతరం టీడీపీ అధినేత మంత్రి పెద్దిరెడ్డిపై వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి ఘాటుగా స్పందించారు. చంద్రబాబు నోటికొచ్చినట్లు కారుకుతలు కూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాజకీయ భవిష్యత్తును ప్రజలు ఎప్పుడో చించివేశారని అన్నారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు మళ్లీ పోటీ చేసే పరిస్థితి ఉండదని చెప్పారు. మరి న్యాయమూర్తులను తిట్టే పరిస్థితి నీకు ఉంది, రాజకీయ నాయకులను తిట్టే పరిస్థితి ఉంది, ఒక వ్యవస్థను తిట్టే పరిస్థితి నీకు ఉంది. మరి నీ మానసిక పరిస్థితి గురించి నేను అడుగుతా ఉండా, నీకు బాగుందా లేదా ఒకసారి నువ్వు చూసుకోకూడదా, డాక్టర్లకో పాటు చూపించకూడదా, మరి ఎందుకు ఈ విధంగా నువ్వు న్యాయ వ్యవస్థను గురించి కూడా అవహేళనగా మాట్లాడావని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను. మేము జైల్లో పెట్టామంట, ఎవరు జైల్లో పెట్టారు? ఒళ్ళు బలిసి ఇష్టం వచ్చినట్లు నీవు ప్రేరేపిస్తూ ఉన్నావు, గుండాలుగా తయారు చేస్తూ ఉన్నావు మీ కార్యకర్తలను. వాళ్ళు గుండాలుగా వ్యవహరించి అన్ని చేస్తే లా అండ్ ఆర్డర్ను వాళ్ళ చేతలకి తీసుకుంటే పోలీసు వ్యవస్థ ఊరుకో ఉంటుందా? తన పని అది చేస్తుంది, తప్పకుండా అరెస్ట్ చేస్తారు, తప్పకుండా కేసులు పెడతారు. మరి అది నీకు తెలియదా అని నేను అడుగుతా ఉన్నాను. నువ్వు గతంలో ఏం చేస్తావు? ఎంతమంది మీద కేసులు పెట్టావు అన్యాయంగా? ఎంతమంది మీద కేసులు పెట్టేది కాకుండా ఎంతమందిని అన్యాయంగా నువ్వు హింసించావు? ఆ విధంగా కాకుండా చట్ట ప్రకారం వ్యవహరిస్తే అది కూడా నాకు అనుకూలంగా లేదు కాబట్టి ఈ చట్టం కూడా నేను నమ్మననే పరిస్థితిలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పెద్దిరెడ్డి పని అయిపోయింది, నేను చూస్తాను పుంగనూరులో. నేను పుంగనూరులో ఏం చూసేది?